सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते। మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు అమ్మ ఫలానా ఊరు ఎడుతున్నాను తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి। మళ్ళీ పొలిమేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి, అమ్మ నీ అనుగ్రహంతో మళ్ళీ ఊరు వచ్చాను, నాకు నూకలు మిగల్చావు తల్లి, నీకు నమస్కారం। ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు। ఇంకో చోట పోలేరమ్మ, పోలేరమ్మ అంటే ఆ ఊరికి సరిహద్దు ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఆవిడ రక్షణ శక్తిగా తిరుగుతూ ఉంటుంది, దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా కాపాడుకుంటూ ఉంటుంది తన బిడ్డలందరినీ। అందుకని ఒక ఊళ్ళో ఆవిడ పేరు పోలేరమ్మ, ఒక ఊళ్ళో ఆవిడ పేరు తలుపులమ్మ। తలుపులమ్మ అంటే యోగక్షేమకారిణి అని గుర్తు। మా ఇంట్లో తలుపులు వేసేసి ఉన్నాయనుకోండి, మీరు లోపలికి వస్తారా నేను బయటకు వస్తానా? రెండూ లేవు। మీరు లోపలికి రావాలన్నా నేను బయటికి వెళ్ళాలన్నా తలుపులు తీయాలి। అంటే బయట ఉన్నది లోపలికి రావడం అంటే యోగం, ఏదో కొత్తది కలిసి వచ్చింది ఇంట్లోకి వచ్చింది, అప్పటి వరకు నా దగ్గర లేదు కానీ ఓ మంచి బంగారు నగ ఒకటి చేయించుకున్నాను, ఆ నగ మా ఇంట్లోకి తెచ్చుకున్నాను, కొత్తగా నాకు బంగారు గొలుసు ఉంది, యోగం కలిసి వచ్చింది, క్షేమం, ఇంట్లో ఏది ఉండకూడదో అది బయటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, మంచి రావడానికి చెడు పోవడానికి ఎప్పుడు తలుపులు తెరవాలో ఎప్పుడు తలుపులు ముయ్యాలో అప్పుడు మూసి తెరిచి రక్షించే తల్లి ఎవరుందో ఆ తల్లి తలుపులమ్మ తల్లి। ఒక ఊళ్ళో పేరంటాలమ్మ, పేరంటాలమ్మ అంటే పేరంటం అంటే ఏమిటి, పేరంటం అంటే సువాసినులందరినీ పిలుస్తారు, సువాసిని అందరినీ పిలిచి కాస్త కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి మెడకి కాస్త గంధం రాసి ఉంటే పువ్వులు దండిస్తారు, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యాన్ని బట్టి సత్కరిస్తారు। ఇప్పుడు ఆవిడ సువాసిని, ఆ సువాసిని ఎవరు, అమ్మవారి స్వరూపమే ఆవిడ పేరంటాలమ్మ, అంటే ఆవిడ ఎప్పుడూ పసుపు కుంకాలతో ఉంటుంది, ఆవిడ పసుపు కుంకాలు చెదరవు, ఊళ్ళో వాళ్ళ పసుపు కుంకాలకి ఆవిడే రక్ష, ఆవిడే కాపాడుతుంది, కాబట్టి ఆవిడ పేరంటాలమ్మ అంటే నిత్యమంగళ స్వరూపిణి సర్వమంగళాదేవత, అందుకని ఆవిడకి పేరంటాలమ్మ। అమ్మవారు ఎవరు, పేరంటాలమ్మ, పెద్ద పేరంటాలమ్మ ఆవిడ, ఆవిడనే ముందు పిలవాలి ఎవరింట్లో శుభకార్యమైనా, ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆవిడకే పట్టుకెళ్ళి పసుపు కుంకాలు ఇస్తారు ముందు, అందుకని ఆవిడ పేరంటాలమ్మ। ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో ఎక్కడ ఉన్నటువంటి ఏ దేవతాస్వరూపాన్ని గ్రామదేవతగా భావన చేసి ఆ పేర్ల వనక ఉండేటటువంటి మర్మాన్ని పరిశీలించినా ఆ తల్లి రక్షణకారిణి। ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడూ రక్షణ చేస్తుంటుంది, అందుకే అమ్మవారి ఉపాసనకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే రక్షణ పొందుట। అసలు ఏ పేరు పెట్టకుండా అమ్మవారిని అమ్మా అంటే చాలు పలుకుతుంది, ఆవిడ అమ్మా అని పిలిస్తే చాలు పలుకుతుంది, అంత గొప్ప లక్షణమున్న తల్లి కాదు కాదు, అసలు ఈ భూమి రూపంలో ఉండే భూమాత ఆవిడే, ఒక పరిధిలో దేశంగా ఉండే దేశమాత ఆవిడే, నన్ను కన్న తల్లిగా జనకమాత ఆవిడే, గోమాతగా ఆవిడే, మాతృస్వరూపంగా ఆవిడ అంత ఉపాసనని అందుకుంటూ ఉంటుంది। ఇది ఈ దేశం యొక్క ప్రత్యేకత। అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే, అమ్మకి మొదటి నమస్కారం, అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది। మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం, ఎందుకంటే పరబ్రహ్మ లక్షణములన్నీ ఎవరి ఎందుంటాయి అంటే అమ్మయ్యిందే అని నిర్ధారించింది। కారణం ఆమెయే సృష్టికర్త, ఆమెయే స్థితికర్త, ఆమెయే ప్రళయకర్త, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు। సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి।